హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే చేపల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ చేపల వేపుడు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది, అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి, అందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే తీసుకున్నానండి, దీనివల్ల మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి. అలాగే 1/2 స్లైస్ నిమ్మకాయని కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, సో తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి, బైండింగ్ కోసం మాత్రమే మనం ఈ కార్న్ఫ్లోర్ని యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇదన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ మసాలా మిశ్రమంలో యాడ్ చేసి బాగా మసాలా అయితే పట్టించేయాలి. సో చూస్తున్నారు కదండి, ఇలా చేప ముక్కలకి మసాలా అంతా కూడా బాగా పట్టేయాలి. సో ఇలా అప్లై చేసుకొని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు టైం లేకపోతే అట్లీస్ట్ 45 మినిట్స్ అయినా పెట్టుకోండి. అప్పుడే ఈ మసాలా అంతా కూడా చేప ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు అప్పటికప్పుడే చేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగోదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నూనె బాగా వేడెక్కిన తర్వాత ముందుగా మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని పాన్లో యాడ్ చేసుకొని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, నేను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కూడా కుక్ చేసుకుంటున్నాను. ఇవి పూర్తిగా కుక్ అవ్వడానికి మనకి 6 మినిట్స్ అయితే టైం పడుతుంది. 5 to 6 మినిట్స్లోనే కుక్ అయిపోతాయి. సో చూడండి, రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయితే క్రిస్పీగా పైన లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనకి ఫిష్ అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా, వీటిని తీసి పక్కన ఉంచేసుకోండి. ఇదే పాన్లో మీరు కొద్దిగా కరివేపాకుని ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా ఫిష్ పీసెస్కి పట్టి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిగిలిన ఫిష్ పీసెస్ని కూడా పాన్లో యాడ్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ. రసం, సాంబార్, పప్పులోకి చాలా టేస్టీ ఉంటుంది. తప్పకుండా ఈసారి ట్రై చేయండి.